अन्नी दानाल कन्ना अन्नदानम गोप्पदनी मुस्लिम जर्नलिस्टुला यूनियन जिल्ला अध्यक्ष कार्यदर्शुलु एमडी गौस एमडी हकीम अन्नारु। पेद्दपल्ली जेंडा चौरस्तालो दारुल खैर वेलफेयर सोसाइटी आध्वर्यंलो निर्वहिंचिन अन्नदान कार्यक्रमंलो वारु पाल्गोन्नारु। पेद्दपल्ली जेंडा चौरस्तालो दारुल खैर वेलफेयर सोसाइटी आध्वर्यंलो గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముస్లిం జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండి గౌస్ ఎండి హకీమ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। అనంతరం వారు మాట్లాడుతూ దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 54 వారాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు। ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఆకాంక్షించారు। ముస్లిం జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు। దారుల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మేము ముస్లిం జర్నలిస్ట్ యూనియన్ తరపున వచ్చిన మేము ముందుగా వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే ప్రతి బేస్తవారం ఈ పెద్దపల్లి పట్టణంలో అన్నార్దులకు ఆకలిని తీర్చడానికి ఒక మహత్తరమైన ప్రోగ్రామ్ చేస్తున్న వారికి మా తరపున వాళ్ళకు శుభాభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో వీలు చేయాలని మనసారా కోరుకుంటూ ఈ సందర్భంగా వాళ్ళకు మరోసారి శుభావాదం తెలియజేస్తున్నాను। మరియు వీలు చేసే కార్యక్రమాలు చలికాలంలో చలి ఎవరైతే పేదలు ఉంటారో వారికి బెడ్షీట్లు పంపిణీ చేయడము, చలివేంద్రం ఏర్పాటు చేయడము, మరియు నిరుపేదలను ఆదుకునే ఈ వీళ్ళు చేస్తున్న మహత్తర కార్యక్రమానికి రాబో కాలంలో మేము కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మనసారా మరొకసారి వాళ్ళకు శుభాభినందనలు తెలియజేస్తూ అనంత కరుణామయుడు అపార కృపామయుడైన దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను। దైవ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం పై అనంతమైన శుభాలు కురియుగాగా, అలాగే ప్రపంచానికి మానవత్వాన్ని బోధించిన అనేక మంది స్వాములు ఋషులు వారందరిపై కూడా శుభాలు కురియుగాగా। సృష్టికర్త ఏదైతే చెప్తున్నాడో అన్నార్తులకు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి, బాటసారులకు దారి చూపండి, తోటి వారితో ప్రేమగా మెలగండి అనే ఒక దైవ స్ఫూర్తితో దైవ ప్రవక్త ప్రవచనంతో ఈరోజు సుల్తాన పెద్దపల్లి పట్టణంలో దారుల్ ఖైర్ అనే ఒక సంస్థ అనేకమైన ధార్మిక కార్యక్రమాలతో పాటు ఈ ప్రతి గురువారం వారసంత పెద్దపల్లిలో ఉండడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి వచ్చిన పేద సాధలు ఆకలితో అలమటించకుండా మిట్ట మధ్యాహ్నం ఆకలితో అలమటించకుండా ఒక మధ్యాహ్న భోజనం అనేది ఒక కాన్సెప్ట్తో పెద్దపల్లి పట్టణంలో గత 54 వారాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఈ యజ్ఞాన్ని ఈరోజు 54వ వారంగా చేస్తున్నారు। దారుల్ ఖైర్ సొసైటీ ఈ భోజనంతో పాటు అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, అలాగే కరోనా సమయంలో కూరగాయలు పంచడం, నిత్యావసర సరుకులు పంచడం పేదలకు, అలాగే చలివేంద్రం దుప్పట్ల పంపిణీ, ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంది। అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఈ దారుల్ ఖైర్ సొసైటీకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను। అలాగే ఇక ముందు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాలని నేను మనసారా కోరుకుంటున్నాను। ఈరోజు యువకులు బర్త్డేలు, పుట్టినరోజులు, వివాహ శుభాకాంక్షలు అని అనేక దువారమైన ఖర్చులతో సమాజాన్ని తాను ప్రమాదాలు కొని తెచ్చు కల్లా చిల్లరగా తిరిగి అనేక ప్రమాదాలకు గురి అవుతున్నారు। వారు దృష్టి పెట్టాలి, ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు విరాళాలు పంచి పెద్దపల్లి అనే ఒక పెద్ద పేరులోనే పెద్ద పట్టణం పేరు ఉన్నా కానీ ఇలాంటి పెద్ద మనసుతో ఇలాంటి కార్యక్రమాలు మరింతగా ముందు చేసి ఈ ప్రాంతానికి వన్నె తేవాలని మేము ముస్లిం జర్నలిస్ట్ పక్షాన మనసారాగా కోరుకుంటున్నాం। ఈ కార్యక్రమంలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సాయిద్ అహ్మద్, జిషాన్ ఆదిల్, వాజిద్, షఫీక్, ముజ్జు, కోఆప్షన్ సభ్యులు ఎండి ఫాయిమ్, ముస్లిం జర్నలిస్ట్ యూనియన్ కోశాధికారి సయ్యద్ జుబేర్, ప్రచార కార్యదర్శి ఎంఏ సాబీర్ పాషా, యూనియన్ సభ్యులు ఇబ్రహీం, సాదిక్ పాషా, ముఖిత్ తదితరులు పాల్గొన్నారు।